ముందుగా నోటీసులు ఇవ్వాలి అంటుంటారు కదా సో ఎలాంటి అని ఎన్ని రకాల నోటీసులు ఉంటాయి ఏ ఏ సందర్భాల్లో ఏ నోటీసులు ఇస్తారు ఒకటే రకమైన నోటీస్ ఉంది సెక్షన్ 41 ఏ అని ఒక నోటీస్ ఉంది సెక్షన్ 41 ఏ సిఆర్పిసి లో 41 ఏమో ఎవరెవర్ని అరెస్ట్ చేయొచ్చు హూ మే బి అరెస్టెడ్ బై పోలీస్ అని ఒక 41 ఉంది ఏ సందర్భాల్లో పోలీసులు అరెస్ట్ చేయొచ్చో 41 చెప్తుంది 41 ఏ వచ్చి ఒక అమెండ్మెంట్ వచ్చిందన్నమాట ఆ అమెండ్మెంట్ ప్రకారంగా నోటీసులు ఎవరికి ఇవ్వాలి సింపుల్ పనిష్మెంట్స్ ఉన్నటువంటి కేసుల్లో అంటే ఉదాహరణకి 3 సంవత్సరాలు కానీ అంతకంటే తక్కువ శిక్షలు ఉన్నటువంటి ఈ అఫెన్సెస్ ఏవైతే ఉంటాయో నేరాలు వాటికి నోటీస్ ఇవ్వాలి 41 ఏ నోటీస్ ఇవ్వాలి ఖచ్చితంగా ఇవ్వాలి 7 సంవత్సరాలు కానీ అంతకంటే ఎక్కువ ఉన్నటువంటి శిక్షలు ఉన్నటువంటి కేసుల్లో 41 ఏ ఇవ్వవలసిన అవసరం లేదు పోలీసు ఈ శిక్షాస్మృతి ఏం చెప్తుందంటే సిఆర్పిసి ఏం చెప్తుందంటే ఏదైనా నేరంలో తీవ్రమైనటువంటి నేరం జరిగితే గనక తీవ్రమైన నేరం 7 సంవత్సరాలని చెప్పరా ఏ నేరమైనా సరే అది కొంచెం తీవ్రమైన నేరం అయితే గనక దాంట్లో నోటీస్ ఇవ్వాల్సిన అవసరం లేదు పోలీసులు వెంటనే వాళ్ళని అరెస్ట్ చేయొచ్చు ఆ రకంగా ఉంది ఉదాహరణకి దారి దోపిడీ ఉంది హైదరాబాద్ శ్రీశైలం పోతున్నారు జనాలు రాత్రి 1 గంటకి వీళ్ళని అక్కడ కొండ మీద దోపిడీ దొంగలు ఆపి దోచుకున్నారు దోచుకొని రాళ్లు పెట్టి కారుని పగలగొట్టేసి ఏదో చేశారు అది చాలా సీరియస్ అంటే జనాలకి తమను తాము రక్షించుకోవడానికి అవకాశం లేని పరిస్థితుల్లో ఏదైనా నేరం జరిగితే అది తీవ్రమైన నేరం అటువంటి నేరాల్లో 41A నోటీస్ ఇవ్వాల్సిన అవసరం లేదు ఇక జైలుకి వెళ్తారు కదా సో జైలు నుండి బయటికి రావాలంటే ఎలాంటి బెయిల్ కి అప్లై చేయాలి జైలు నుంచి బయటికి రావాలంటే దాంట్లో 2 రకాలు ఉన్నాయి శిక్ష పడక ముందు జైలు శిక్ష పడ్డ తర్వాత జైలు దాన్ని ప్రీ కన్విక్షన్ ఆఫ్టర్ కన్విక్షన్ అని 2 ఉంటాయి ఓకే ఈ ప్రీ కన్విక్షన్ లో అంటే ప్రీ ట్రయల్ అఫెండర్స్ అంటారు వాళ్ళని ఇంకా వాళ్ళ మీద విచారణ జరిగి ఉండదు కానీ వాళ్ళు జైళ్లలో ఉంటారు అటువంటి వాళ్ళకి మామూలుగా కోర్టులు బెయిల్ ఇస్తాయి ష్యూరిటీలు తీసుకొని బెయిల్ ఇస్తాయి వాడు బయటకు వస్తాడు కానీ కన్విక్షన్ తర్వాత మర్డర్ కేసుల్లో కన్విక్షన్ అయితే కదా శిక్ష పడతారు కదా యావజ్జీవ కారాగారం వాళ్ళకి బెయిల్ కష్టం రాదు అంటే నాకు తెలిసి కనీసం 6 సంవత్సరాలు వాడు జైల్లో ఉండాల్సింది ఫస్ట్ 6 సంవత్సరాలు